బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం విచారకరమైన విషయమని సిఎస్ఏ చర్చ్ ప్రాపర్టీ మేనేజ్ డైరెక్టర్ రొనాల్డ్ ఆవేదన చెందారు. ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. సిఎస్ఏ చర్చ్ అభివృద్ధికి అన్ని విధాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని, కానీ కొందరు వ్యక్తులు ఓర్వలేకనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం రోజున స్థానిక వెస్లీ కళాశాలలో మెదక్ డీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంఘటనలు ఇటీవల జరిగాయని, ఇవన్నీ మర్చిపోయి చర్చ అభివృద్ధికి అందరూ సహాయ సహకారాలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డీసీసీ చైర్మన్ రెవరెండ్ జార్జ్ ఏబి నాజర్, రాజ్ వికాస్, దేవవరం డేవిడ్ జోసెఫ్, కిషోర్ భాస్కర్, దేవదాస్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ విషయంలో కొంత రగడా జరిగిందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. నూతన కమిటీ 18 మంది సభ్యులు పోటీ చేయగా గంటా సంపత్ ప్యానెల్కు 11 మెంబర్లు ఎన్నికయ్యారని చెప్పారు. మొన్నటి రోజు మెదక్ దేవాలయం దగ్గర జరిగిన సంఘటనను బట్టి అందరూ కూడా విచారిస్తుంటున్నారు. మరి ఈ యొక్క సంఘటన జరగడం దురదృష్టకరం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది సంఘంలో మరి అది డిస్కరేజ్ చేయవలసిన అవసరం ఉంది. బిషప్ తండ్రి గారు మెదక్ అధ్యక్ష మండలాన్ని అన్ని విధాల వారు అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్న సమయంలో మరి వారి అభివృద్ధిని ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. మరి దీనిని ప్రోత్సహించు వారిని కూడా మేము వారిని ఖండిస్తుంటున్నాం. సంఘం అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క సేవ అభివృద్ధి చెందాలి. దాని కొరకు అందరూ కూడా వారు వారి యొక్క సహకారం అందించాలని నేను మనవి చేస్తున్నాను. బిషప్ తండ్రి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మరి అందరూ కూడా తోడ్పడాలని, వారి వారి సహకారం అందించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మెదక్ ప్రాంతీయ మహాసభ ఎగ్జిక్యూటివ్ వారు, అదేవిధంగా మెదక్ ప్రాంతీయ మహాసభలో ఉన్నటువంటి గురువులు, ఇన్ఛార్జెస్, గురువులందరూ కూడా ఇక్కడ సమకూర్చబడడం జరిగింది. ప్రాముఖ్యంగా మరి గత 18వ తారీఖు రోజున జరిగినటువంటి సంఘటన, మా మెదక్ అధ్యక్ష మండలపు పీఠాధిపతి యొక్క మరి ఫ్లెక్సీని మరి ఆ యొక్క దిష్టిబొమ్మను దహించడం అనేటటువంటిది అది ఎన్నడూ చరిత్రలో చోటు చేసుకునేటటువంటి సంఘటన. అది చాలా మరి దురదృష్టకరం. మరి ఆ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాం. అది ఏ పరిస్థితుల్లో చోటు చేసుకుంటుందో దానిని మరి తిరిగి ఈ యొక్క చరిత్రలో కానీ సంఘంలో కానీ ఇతరత్ర పరిస్థితుల్లో కానీ పునరావృతం చేయకూడదని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఏదైనా ఉంటే సమాధానయుక్తంగా శాంతియుక్తంగా మాట్లాడుకొని సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలని, మరి సంఘానికి మరి ఈ యొక్క దేవుని ప్రేమను పంచేటటువంటి సాధనాలమై ఉన్నటువంటి మనము ఎలాంటి కోపతాపాలకు పోయి అలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ మరి మేము ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘటన గురించి సంఘీభావం వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెబుతూ ఉంటున్నాం. జరిగినటువంటి సంఘటన మరి చాలా దురదృష్టకరం. మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అది చోటు చేసుకుందో తెలియదు, కానీ తిరిగి అది పునరావృతం కాకూడదని అతి దుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని కూడా మేము సమాధానంతో క్షణిస్తున్నాము. వారు తిరిగి మరి మంచి ప్రేమ దేవుని ప్రేమను కలిసి పంచుకొని ఈ ఇతరత్ర వేరే విషయాలలో మరి కోపము వీడి వారు మరి కలిసి దేవుని యొక్క సేవలో పాల్గొనాలని, దేవుని బిడ్డగా పాల్గొనాలని ఈ సందేశాన్ని నేను ఇస్తూ ఉంటున్నాను. ప్రియ మిత్రులకు మరొకసారి శుభము తెలుపుతున్నాను.